స్థానం పొజిషన్ గుర్తింపు యొక్క ఆసక్తికరమైన ఉదాహరణలు భాగం 2 పిల్లలు మునుపటి వీడియోలో మనం వస్తువుల స్థానం పొజిషన్ ఉదాహరణకి పైన క్రింద లోపల బయటకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణని చూసాము ఈ వీడియోలో మనం వస్తువుల స్థానం పొజిషన్ కి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూద్దాం ఈ రోజు చోటు మరియు పింకీలు ఇంటిని శుభ్రపరచడంలో అమ్మకి సహాయపడుతున్నారు చోటు ఇది చూడు నీ గణితం కాపీ బల్ల పైన పెట్టి ఉంది దీన్ని బల్ల క్రింద పెట్టు చోటు తన గణితం కాపీని బల్ల పై నుండి తీసి బల్ల క్రింద పెట్టాడు అమ్మా చోటు యొక్క పెన్సిల్ పెట్టె కూడా తన బ్యాగ్ బయటే ఉంది చోటు నువ్వు ఈ పెన్సిల్ పెట్టెని నీ బ్యాగ్ లోపల పెట్టు చోటు ఆ పెన్సిల్ పెట్టెని తన బ్యాగ్ లోపల పెట్టేశాడు పెన్సిల్ పెట్టెని బ్యాగ్ లో పెట్టిన తర్వాత తన బ్యాగ్ ని బెడ్ పైనే వదిలేశాడు చోటు నీ బ్యాగ్ ని బెడ్ పై నుండి తీసి బీరువా లోపల పెట్టు అలాగే అమ్మా చోటు తన బ్యాగ్ బెడ్ పై నుండి తీసి బీరువా లోపల పెట్టాడు తర్వాత రెండవ గదిని శుభ్రం చేయడానికి వచ్చారు ఈ గదిలో చోటు వింకిల అన్ని బొమ్మలు క్రింద నేల మీద పడి ఉన్నాయి అమ్మా వారి బొమ్మల పెట్టెని బీరువా పై నుండి తీసిచ్చి వారితో అంది పిల్లలు ఇప్పుడు మీరిద్దరూ మీ అన్ని బొమ్మలని సేకరించి ఈ పెట్టె లోపల వేయండమ్మా చోటు మరియు పింకీలు వాళ్ళ అన్ని బొమ్మలని పెట్టె లోపల వేసి మొత్తం గదినంతా శుభ్రపరిచారు తా వారిద్దరూ ఆడుకోవటానికి ఇంటి బయటకి వెళ్ళారు పిల్లలు పింకీ మరియు చోటులు శుభ్రం చేస్తూ వేర్వేరు వస్తువుల స్థానాన్ని పొజిషన్ ని ఎలా మార్చారో మీరు చూసారా ఉదాహరణకి కాపీని బల్లపై నుండి తీసి బల్ల క్రింద పెట్టడం బొమ్మల పెట్టె బీరువా పైన ఉంది చోటు వాళ్ళమ్మ ఆ పెట్టెని బీరువా పై నుంచి క్రిందికి దించి క్రింద పెట్టింది చోటు మరియు పింకీలు పెట్టె బయట ఉన్న బొమ్మలను పెట్టె లోపల పెట్టారు పిల్లలు ఈ రోజుకి ఇంతే ఈ వీడియోలో మనం వస్తువుల స్థానం పొజిషన్ ఉదాహరణకి పైన క్రింద లోపల బయట కి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూసాము మీకు ఈ విషయం బాగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను బై పిల్లలు